మూడున్నరేళ్ల వయసున్న తెలంగాణ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఆర్థికంగా నిలదొక్కుకుందని చెప్పారు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్. రాష్ట ఆదాయం దేశ సగటు ఆదాయం కంటే ఎక్కువగా ఉందని చెప్పారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంటూ దేశంలో నెంబర్ వన్ స్టేట్ గా పేరు తెచ్చుకుందన్నారు. ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలు అవసరాల ఆధారంగానే ఉన్నాయని చెప్పారు. రెండు వేల 2018-19 ఆర్థిక బడ్జెట్ ఆదాయ వనరులకు తగిన విధంగా కేటాయింపులుంటాయన్నారు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్. కాళేశ్వరం ప్రాజెక్టును త్వరలోనే రైతులకు కానుకగా ఇస్తామన్నారు. 2018-19 బడ్జెట్ రూపకల్పనపై శాఖల వారీగా కసరత్తు ఇప్పటికే పూర్తయిందన్నారు. శాఖల వారీగా ప్రతిపాదనలు తీసుకున్నామన్నారు. గత బడ్జెట్ తో పోలిస్తే ఈసారి 10-15% పెరుగుదల ఉండొచ్చన్నారు మంత్రి. ఏ రంగాలకు ప్రాధాన్యత ఉండబోతుంది అని దాన్ని కూడా వారు ప్రొజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా వారాధ్యంలో కూడా మీటింగ్స్ ఏర్పాటు జరిగినాయి. ఆ తదుపరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో ఏ శాఖకు ఆ శాఖ ఆ అధికారులతో ఇప్పటికే ఇంటరాక్షన్ బడ్జెట్ తయారీకి సంబంధించి మీటింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రం కూడా ఇంత శరవేగంగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు పూర్తి చేసే సాహసం ఎక్కడ జరగలేదు. గొప్ప మానవ ప్రయత్నంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ రికార్డులకు ఎక్కింది. అతి త్వరలో పూర్తి చేసుకుని రైతాంగానికి అంకితం చేసేటువంటి దాంట్లో కూడా ముందుకు పోతా ఉంది. సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రధాన ఫోకస్ పెట్టిందన్నారు మంత్రి ఈటెల. అతి తక్కువ సమయంలో ఎక్కువ నిధుల్ని ఖర్చు చేసిన ప్రభుత్వం తమదేనన్నారు. తెలంగాణ రాష్ట్ర జీఎస్డిపి వృద్ధి రేటు కూడా దేశ సగటు కంటే ఎక్కువగా ఉందన్నారు. జీఎస్డిపి విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి నేషనల్ జీడిపి కంటే కూడా రాష్ట్ర జీడిపి తక్కువ స్థాయిలో ఉండే తెలంగాణ వచ్చిన నాటి నుంచి కాన్స్టాంట్ గా పెరుగుతూ వచ్చింది. 14 నుంచి 2017-18 వరకు కాన్స్టాంట్ గా దేశ జీడిపి తగ్గుతూ ఉంటే దాన్ని తట్టుకొని నిలబడి తెలంగాణ రాష్ట్రం వేసిన ప్రోగ్రెసివ్ అడుగుల వల్ల తీసుకున్న గొప్ప నిర్ణయాల వల్ల దేశంలో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో మాత్రం కాన్స్టాంట్ గా మనం జీడిపి జీఎస్డిపి మనం పెరగడం జరిగింది. తెలంగాణ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ లో కూడా 16-17 21.1% దేశంలోనే నంబర్ వన్. అదేవిధంగా ఇవాళ జిఎస్టి ఇంప్లిమెంట్ తర్వాత కూడా ఇవాళ 15-16% ఇప్పటికే నమోదైంది. జిఎస్టి అమలు తర్వాతే తలసరి ఆదాయం 52,000 కోట్లని, దేశం కంటే రాష్ట్రందే ఎక్కువగా ఉందని మంత్రి ఈటెల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరగడంతో వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిపై దృష్టి సారించామని చెప్పారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథకు 19,000 కోట్లు కేటాయించాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సూచించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఏవైతున్నాయో, సిఎస్ఎస్ స్కీమ్స్ ఏవైతున్నాయో, వాటిల్లో ఇప్పటికే మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యాలను వివరించడం జరిగింది. ఢిల్లీలో ఆర్థిక మంత్రి గారికి దేశంలో మొట్టమొదటిసారిగా ఇంటింటికి రక్షిత మంచి అందించే గొప్ప కార్యక్రమం ఇది. దేశానికి ఇది ఒక రోల్ మోడల్, దేశమంతా కూడా హర్షిస్తా ఉంది. ఇంత గొప్ప కార్యక్రమానికి నీతి ఆయోగ్ కొంత డబ్బు కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పింది. 19,000 కోట్ల రూపాయలు నీతి ఆయోగ్ రికమెండ్ చేసినట్టుగా మాకు అందించమని చెప్పి కోరిన విభజన హామీలైన గిరిజన యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, ఎయిమ్స్ లకు కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలని అరుణ్ జైట్లీని కోరామని మంత్రి తెలిపారు. 2017-18 మౌలిక వసతుల కల్పనలో తెలంగాణదే అగ్రస్థానం అన్నారు.